తూర్పుగోదావరిలో ఇసుక అక్రమ మైనింగ్, ఏటా 1000 కోట్లు దోచేశారన్న డిప్యూటీ సీఎం పవన్. ఏపీలో రోడ్ల పరిస్థితిపై చంద్రబాబు ఫోకస్, సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్ష. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై నిగ్గు తేల్చాలి, సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి యనమల లేఖ. పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన, టెక్నికల్ ఎక్స్పర్ట్ తో మంత్రి నిమ్మల సమీక్ష. డ్రగ్స్ కట్టడికి సినిమా రంగం కదలి రావాలి, టాలీవుడ్ కు కండిషన్లు పెట్టిన సీఎం రేవంత్. టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ యత్నం, జాబ్ క్యాలెండర్ విడుదలకు డిమాండ్. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ఎదురు దెబ్బ, పోలీసుల ఎదుట లొంగిపోయిన ముగ్గురు. హాట్ హాట్ గా పార్లమెంటు సమావేశాలు, రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వనున్న మోదీ. అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్, సిబిఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు. నీటి వివాదంపై ఆగని ఆందోళనలు, కేరళలో ఎస్ఎఫ్ఐ నిరసన ర్యాలీ. ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు, వరదలు, జల దిగ్బంధంలో గ్రామాలు. తమిళనాడులో మత్స్యకారుల ఆందోళన, శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన జాలర్ల విడుదలకు డిమాండ్.